రోహిత్ శర్మ అనంతరం టీమిండియా T20 బాధ్యతలను సంజు శంసన్ కు అప్పగించాలని మాజీ క్రికెటర్ హర్భజ్ సింగ్ పేర్కొన్నాడు. అలాగే రానున్న T20 వరల్డ్ కప్ భారత జట్టులో వికెట్ కీపర్ గా శంసన్ స్థానం ఖరారైపోయిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ను శంసన్ గొప్పగా నడిపిస్తున్న నేపథ్యంలో బజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ టాప్ గేర్ లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. ఈ సీజన్ లో 8 మ్యాచ్లు ఆడిన ఆర్ఆర్ 7 విజయాలతో టేబుల్ టాప్ లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జైస్వాల్ శంసన్ ను కొనియాడుతూ బడ్జీ ట్వీట్ చేశారు. ఫామ్ టెంపరీ, క్లాస్ పర్మనెంట్ అని జైస్వాల్ తన ఇన్నింగ్స్ తో నిరూపించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం గురించి చర్చ అవసరం లేదు. T20 వరల్డ్ కప్ భారత జట్టులో శంసన్ ప్లేస్ ఖరారైనట్లే. అంతేగాక రోహిత్ తర్వాత టీమిండియా T20 కెప్టెన్ గాను శంసన్ ఎదిగాడు అని హర్భజన్ పేర్కొన్నాడు. గత కొంతకాలంగా రోహిత్ గైహాజర్ లో హార్దిక్ పాండ్యా T20 కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కానీ రోహిత్ తర్వాత భారత భవిష్యత్ కెప్టెన్ గా శంసన్ పేరును హర్భజన్ కొత్తగా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.